రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడింది. కార్తీక మాసం రెండో శనివారం కావడంతో ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులు ముందుగా శేషచలకొండపై ఉన్న కేశఖండనశాలలో తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఆ తర్వాత ఎంతో భక్తి ప్రపత్తులతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, జంటగోపురాలు, ప్రసాదం టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అన్నప్రసాద భవనం, కేశఖండనశాల భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 2 గంటలకు పైగా సమయం పట్టింది. దర్శనానంతరం వీరంతా శ్రీవారి ఉపాలయాలైన కుంకుళమ్మ అమ్మవారి ఆలయం, లక్ష్మీపురం ఆలయం, ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శేషాచలకొండపై ఉన్న ఒకళ్ళమాత అన్నప్రసాద భవనాల్లో శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడ